నా నియోజకవర్గంలో నిన్న నేను బూతులు తిరుగుతూ నకిరికల్లు వెళ్ళాను. నకిరికల్లో నాకు నకిరికల్ ఎస్ఐ ఫోన్ చేసి, సార్ ఇక మీరు తిరగడానికి వీల్లేదు, అందరినీ హౌస్ అరెస్ట్ చేసేయమన్నారు అని చెప్పారు. ఏమన్నా మా పిఏకి చెప్పారు, మణి గోపాల్కి చెప్పగానే నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను, బిందు మాధవ్ గారికి. ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ బిందు మాధవ్ గారు, ఐపీఎస్ ఆఫీసర్, ఐ నో వెరీ వెల్, మనకు కూడా పనిచేశారు, నాకు ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్, ఒక మంచి ఆఫీసర్ అనే అభిప్రాయం కూడా నాకు ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. ఆయనకి నేను ఫోన్ చేస్తే, అవును సార్, ఎలక్షన్ కమిషన్ హ్యాస్ గివెన్ ఆర్డర్, మీరు హౌస్లో ఉండాలి. నేను, సార్ మరి నకిరికల్లో ఉన్నానంటే, అయితే ఇమీడియట్గా మీరు మీ ఇంటికి వెళ్ళి సత్యనపల్లిలో ఉండండి అన్నాను. ఇమీడియట్గా బయలుదేరి సత్యనపల్లి వచ్చాను, సత్యనపల్లిలో కూర్చున్నా, ఫోన్ వచ్చింది నాకు, కుంకలగుంటలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతున్నాడు. మళ్ళా కాసేపటికి ఫోన్ వచ్చింది, గుళ్ళపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతున్నాడు. నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను, వాట్ ఈస్ దిస్ సార్, నన్నేమో తిరగొద్దన్నారు, నేనే ఒక లా అబైడింగ్ సిటిజన్గా, ఒక మంత్రిగా, నాకు సెక్యూరిటీ ఉన్నా, ఇంట్లో కూర్చున్నాను, నా ప్రత్యర్థి తిరుగుతున్నాడు, ఏమిటి ఇది అన్నా. నో నో సార్, కమ్యూనికేషన్ ఇస్ ద గ్యాప్, ఆ ప్రత్యర్థిని కూడా ఆపేస్తాము అన్నారు. సరే అలా కూర్చున్నా చాగంటివారి పాలెంలో కన్నా లక్ష్మీ గారి కొడుకంట, ఆయన వచ్చాడు, వచ్చి మీ అంతు తేలుస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు. అక్కడ నాకు ఫోన్ చేశారు. ఆ తర్వాత అక్కడ సిఐ ఉన్నాడు, రాంబాబు అని, ఆయన నా పేరు గల ఆయనే. ఆ సిఐకి ఫోన్ చేసేదానికి ప్రయత్నం చేశాను, ఫోన్ ఎత్తలేదు. తర్వాత మళ్ళా ఎంపీపీ ద్వారా ఆ ఫోన్ ఇవ్వమన్నా, అతను ఏదో రెచ్చిపోయి మాట్లాడాడు. నేనేంచిన అతనే, నా దగ్గరికి వస్తేనే నేను రికమెండ్ చేశాను. ఆ రోజుల్లో ఆ రాంబాబున చాలా అగ్లీగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించాడు. ఏంటి ఆయన అగ్లీగా మాట్లాడుతున్నావు, యు ఆర్ నాట్ ఎ రవిడి, యు ఆర్ ఎ పోలీస్ ఆఫీసర్, వై యు ఆర్ టాకింగ్ లైక్ దాట్. నేనే వస్తున్నాను అక్కడికి, నేను వెళ్ళా, ఎందుకంటే నేను వెళ్ళకూడదు అనుకున్నాను, ఇక్కడే ఎస్పీ గారు చెప్పాడు కాబట్టి ఉండాలనుకున్నాను. అవతల కన్నా లక్ష్మణ తిరుగుతున్నాడు, కన్నా లక్ష్మణ కొడుకు నాగరాజు తిరుగుతున్నాడు, నేను వెళ్ళకపోతే నా క్యాడర్ ఒప్పుకోరని నేను అక్కడికి వెళ్తే అక్కడి నుంచి బయటకు వచ్చాడు. పెద్ద పోలీసు ఇది ఉంటారు కదా, ఈ మధ్య స్పెషల్గా వచ్చారు ఆర్మీ, వాళ్ళని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కొట్టించాలని ప్రయత్నం చేశాడు. ఈ రాంబాబు అనే వ్యక్తి సిఐఎఫ్ రూరల్ నా టైంలోనే ఇక్కడికి వచ్చాడు. ఒక ఆఫీసర్ అంటే ఇతను వాళ్ళతో కొయ్యుడు అయిపోయాడు అంటే మీ టైంలోనే కదండి వచ్చింది అన్నాడు. నిజమే, నా టైంలోనే వచ్చాడు. నేను ఎవరికి, నీకు మీ అందరికీ తెలుసు, నా నియోజక ప్రజలందరికీ తెలుసు, పోలీస్ ఆఫీసర్లు ఎవరన్నా రికమెండ్ చేస్తే నేను డబ్బులు తీసుకునే మనిషిని కాదు. ఈ రాంబాబు అనే వ్యక్తి నా టైంలో వచ్చి వాడు అమ్ముడిపోయాడు, నా ఆరోపణ. నాగరాజు దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు, నన్ను కూడా ఎక్స్పెక్ట్ చేశారు క్యాండిడేట్గా. నన్ను చాలామంది అడిగారు ఏమన్నా పోలీసులకి ఏదో డబ్బులు ఇవ్వాలంటని. నో, ఐఎమ్ ఏ మినిస్టర్, నా రికమెండేషన్తో వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ను కొనేటటువంటి దుస్థితి నాకు పట్టదు, నేను చేయను అలా అని చెప్పా. ఆ పోలీస్ ఆఫీసర్ 5 లక్షలు 6 లక్షలు తీసుకుని కొయ్యుడైపోయి వారికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో? ఒక మంత్రిగా, ఒక సిన్సియర్గా పనిచేసిన మంత్రిగా, పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లో డబ్బులు తీసుకొని మంత్రిగా ఏం చేయాలి అని అడుగుతా ఉన్నా. మీకు చాలా చిత్రం, దమ్మాల పడిన గ్రామంలో ఒక బూత్లో ఈ రాంబాబు అనే వ్యక్తి అక్కడ ఒక పోలీసుని పెట్టాడు. మళ్ళీ అవతల ఉన్న బూత్, నాకు అనుకూలంగా ఉండేటువంటి బూత్ రెడ్డిస్ ఉంటారు, అక్కడ మాత్రం 6 గురిని పెట్టాడు. దిస్ ద ప్లాన్, డబ్బులు తీసుకుని ప్లాన్ చేసే పరిస్థితి. ఈ బూత్లో ఏం చేశారు, వచ్చితే ఓటర్ వేయడానికి వస్తే స్లిప్ తీసుకుని ఎంపీకి వేయండి మీ ఇష్టం వచ్చేవాళ్ళకి, ఎమ్మెల్యేకి మాత్రం కన్నాకి మేమే నొక్కుతాం అని నొక్కారు. సుమారుగా 1000 ఓట్లు నొక్కారు అక్కడ. ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ టు ది ఎలక్షన్ ఆఫీసర్, రీపోల్ కోసం అడుగుతున్నా ఏం చేస్తారో చూద్దాం. నారినిపాడు మా అల్లుడు ఉపేష్ ఈజ్ ఎ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్, వెళితే అద్దాలు పగిలిపెట్టారు, ఫోన్ చేస్తే ఎత్తరు పోలీసులు, వెళ్ళమంటే వెళ్ళరు. కొల్యూడేట్ విత్ నారినిపాడు తెలుగుదేశం గ్రూప్, వాళ్ళతో కొల్యూడ్ అయిపోయి డబ్బులు తీసుకుని ఆ సిఐ అందరినీ అంటలే నేను, ఆ సిఐ రాంబాబు కొల్యూడేట్ విత్ తెలుగుదేశం. అదేమంటే మీరేం చేయగా అంటున్నారు, అది వేరే అంశం. కొల్యూడేట్ విత్ తెలుగుదేశం టేకింగ్ మనీ పర్చేజ్డ్ బై తెలుగుదేశం ఈజ్ డూయింగ్ లైక్ దట్. ఏంటి ఇంకా ప్రజాస్వామ్యంలో రక్షణ లేకపోతే, అయ్యా ఓటేస్తుంటే కొడుతున్నారు, నాకు రక్షణ కావాలి అని అడుగుతుంటే పోలీసులు ఫోన్ చేస్తే పంపనటువంటి దుస్థితిలో ఉన్నామే. ఒకటి కాదు, రెండు కాదు, కుంకలగుంట
చీమల మరి, నారిని పాడు, తమ్మాల పాడు, తొండపి, గోళ్ళ అది మన గుళ్ళపల్లి, మాదల, ఇవాళ కూడా మాదలతో జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాట్ ఇస్ దిస్? మీరు మార్చారు పోలీస్ ఆఫీసర్ని, ఎలక్షన్ కమిషన్ సిన్సియర్గా చేసేవాళ్ళని పెట్టారు మీరు. ఏంటి జరిగిందని అడుగుతా ఉన్నా. రివ్యూ ఇట్ పోలీస్ ఏం చేసిందనే దాని మీద రివ్యూ జరగాలి. ఎలక్షన్ కమిషన్ అని కూడా మనవి చేస్తున్నా. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేశారు ఇవాళ. మేము ప్రభుత్వంలో ఉన్నామో లేదో మాకు అర్థం కానటువంటి పరిస్థితి న్యూట్రల్ అపోజిషన్లో కూడా మాకు ఇంతకన్నా బాగా జరిగిందని కూడా మనవి చేస్తున్నాం. ఆర్తనాదాలు చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలకి పోలీసుల్ని పంపలేని దీన స్థితిలో ఇవాళ మేము ఉన్నాము అభ్యర్థులు అంటే నాకు నిజంగా బాధేస్తుంది, గుండె తరిగిపోతుందని కూడా మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇక్కడ జరిగింది ఈ ఎలక్షన్ కమిషన్ టైంలో అనేది నాకు బాధ. సిఐ ఎత్తడు, డిఎస్పీ ఎత్తడు, ఎస్పీ ఎత్తాడు. ఎస్పీ గారు పాపం మాట్లాడుతూ ఉన్నాడు, పంపిస్తున్నాను అంటున్నాడు, 5 నిమిషాలు వెళ్తానంటున్నారు, 5 కాదు గంట అయినా కూడా రీచ్ కానటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఇవాళ కలగటం చాలా శోచనీయమైనటువంటి ఇది బాధాకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇది నేను మళ్ళా ఎలక్షన్ కమిషన్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నో రీపోలింగ్ అని. నేను అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ ఎలక్షన్ కమిషన్ త్రూ మీడియా, దమ్మాలపాడు, నారినిపాడు, చీమలమర్రి ఆల్రెడీ నేను అప్లై చేశాను, వెబ్ కెమెరాస్ పెట్టారు. ఎలక్షన్స్లో వెబ్ కెమెరాస్ ఎందుకు పెడతారు? అక్కడ సరిగ్గా ఎవడ ఓటు వాడు వేసుకున్నాడా లేదని దానిలో చూస్తారు. అది చూసి ఎవడ ఓటు వాడు వేసుకోలేదు కూడా రీపోలింగ్ పెట్టాలి కదా. ఎందుకు పెట్టింది? ఐ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్లీజ్ వెరిఫై ది వెబ్ కెమెరాస్ అండ్ గివ్ ది డెసిషన్. డోంట్ టేక్ మేము ఈ రీపోలింగ్ పెట్టము అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. మా విన్నపాలు తీసుకోండి, తీసుకొని పరిశీలించండి. పోలింగ్ ఆఫీసర్స్ కూడా కొల్యూడైపోయారు కొన్ని చోట్ల పోలీసులతో పాటు. డబ్బులు ఇచ్చారో, బెదిరిపోయారో, భయపడ్డారో, వాళ్ళు చెప్పినట్టు విన్నారు, వాళ్ళు రాయలేదు పుస్తకంలో, అది కాదు ప్రధానమైంది. యు సీ ది వెబ్ కెమెరాస్, వెబ్ కెమెరాలో చూసి ఎవడి ఓటు వాడేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. అందరి ఓటు ఒకడే నొక్కుతుంటే దాన్ని మీరు ఎలా లేవ చేస్తారు? వెబ్ కెమెరాలు పెట్టింది ఎందుకు? దయచేసి ఐ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్ గో త్రూ ది వెబ్ కెమెరాస్. మేము ఎక్కడైతే మేము కంప్లైంట్ ఇచ్చామో అవి ఒకసారి వెబ్ కెమెరా చూడండి, చూసి దానిలో తప్పు జరిగిందని స్పష్టంగా కనిపిస్తే రీపోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజాస్వామ్యం ఇదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి దమ్మాలపాడు 253, 254, నారినపాడు 236, 237, చీమలమర్రి 197, 198. ఈ 6 బూత్స్లో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ డిమాండింగ్ ద ఎలక్షన్ కమిషన్ టు గో ఫర్ ఏ రీపోలింగ్ ఇన్ ఎ షార్ట్ టైం. ఇవన్నీ కూడా వెబ్ కెమెరాలు చూసి వాళ్ళకి మీరు రీపోల్ చేసే అవకాశం ఇస్తే ప్రజలు మళ్ళీ నిజంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక్కడ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోలేదు, వారి బదులు ఎవరో నాబోటి వాడు నొక్కేశాడు. ఇది మీరు వెబ్ కెమెరాలో చూస్తే అర్థమవుతుంది. ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండు, కోరిక ప్రజాస్వామ్యంలో. కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాలని మీ ద్వారా, మీడియా ద్వారా ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాను. ఆల్రెడీ ఈ 3 గురించి కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్కి నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇవాళ ఈవినింగ్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని కలవాలనే ప్రయత్నం చేస్తున్నాను, కలుస్తాను. ప్రజాస్వామ్యంలో ఇది అవసరమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. ఫైనల్గా ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎన్ని జరిగినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని తగాదాలు చేసినా, మైనారిటీస్ మీద, ఎస్సీస్ మీద, బీసీస్ మీద ఎన్ని దాడులు జరిగినా గెలిచేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళా పరిపాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు, మళ్ళా పరిపాలనలో మంచి కార్యక్రమాలు చేస్తారు. మీరు 4వ తారీఖు మీరే చూడబోతున్నారు. రెచ్చిపోయే ఆ మోకలకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి. బ్రహ్మరుద్రాదు లేకమైన చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు, ఎందుకంటే చంద్రబాబు మోసగాడు. చంద్రబాబు చెప్పింది ఏ పని చేయలేదు. 14 సంవత్సరాలు చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడు. మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టోలో మోసం చేశాడు, ఒక్కటి కూడా చేయలేదు. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తున్నా,
ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి, ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మోసగాన్ని గెలిపిస్తారా మొనగాన్ని గెలిపిస్తారో ప్రజలు ఆల్రెడీ బాక్సుల్లో ఓట్లు వేశారు, చూస్తారు. మొనగాడే ఈ రాష్ట్రంలో గెలవబోతున్నాడు, మళ్ళా ఆ మొనగాడే మళ్ళా పరిపాలన చేయబోతున్నాడు, మళ్ళా మొనగాడే అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించబోతున్నాడు. 4వ తారీఖు 12 గంటలకు మీరందరూ చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.